ఇందిరాగాంధీ వల్లే ఊరూరికి బ్యాంకులు వచ్చాయని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఆమె సవరణ చేసి బ్యాంకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుకే జాతీయం చేయడం జరిగింది. చూడండి, ప్రతి గ్రామంలో ఈరోజు బ్యాంకులు ఉన్నాయంటే కారణం ఏది? విలేజ్లో ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే దానికి కారణము ఆ రోజు ఇందిరాగాంధీ గారే. ఇది కాదనడానికి అవకాశం ఉందా? ఊరూరికి బ్యాంకులు పెట్టిందంటే ఇందిరమ్మ, ఊరూరికి బ్యాంకులు తెచ్చిందంటే ఇందిరమ్మ, మండలాలనే సరిగా లేవు జగ్గారెడ్డి గారు. ఊరూరికి బ్యాంకులు రాలేదు, బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబ్ కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా, 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, 30 కోట్ల కొత్త జనధన ఖాతాల్ని పేద ప్రజలకు పంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని.